మేము ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మీరు 2014 లో తెలుగుదేశం పార్టీని పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మాణిక్యాలరావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి ట్రాఫిక్ నిబంధనల కోసం గాని విజయవాడ సిటీలో కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి అంటే కొన్ని కోట్ల మందికి ఆరాధ్యమైనటువంటి హిందూ దేవాలయాలను కూల్చేస్తే ఆ రోజున మరి ఈ బీజేపీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము విమర్శ చేస్తున్నాం అన్నది కాదు, కనీసం మినిమం అనమాట బాలాగారాలు చేసి అసలు ఒక 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 హిందూ దేవాలయాలని ఎలా పక్కన పెట్టాలి, ఒక హిందూగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాణిక్యాలరావు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియదా ఒక ఒక ఆగమనం ఉంది, టీటీడీ ఉంది ఈ రాష్ట్రంలో, ఆగమ శాస్త్రం ఉంది, అప్పుడు ఎలా తీయాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా మనం వీటిని తీసి పక్కన పెట్టి మళ్ళీ దేవాలయాల నిర్మాణం ఎట్లా చేపట్టాలనేటటువంటి ఇది లేకుండా అలా అర్ధరాత్రి పూట కొంతమంది భక్తులు వస్తారేమో అడ్డం వస్తారేమో అర్ధరాత్రి పూట కూల్ చేసేసి కనీసం మినిమం కర్కసీ కూడా ఇది లేకుండా చేసినటువంటి మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారు కానీ బీజేపీ వారు కానీ ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అలానే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మీరు ఆయా రాష్ట్రాలకే మేము ఈ యొక్క పరిధిని చూసుకోండి అని చెప్పటం ఎందుకు? మీరు భారతదేశ ప్రధానమంత్రి, మీరు బీజేపీ నుంచి అయ్యారు, వాటిని మీరు ఏది జరిగినా మీ దేశానికి ప్రధానమంత్రి, ప్రతి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రికి ఈ యొక్క వినాయక చవితి వేడుకల్ని మనం 10 రోజులు చేయలేం కాబట్టి 2 రోజులు చేస్తారా, 1 రోజు చేస్తారా, 3 రోజులు చేస్తారా, ఇట్లా చేపట్టండి, భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడండి అని చెప్పి మీరు చెప్పచ్చు. అది పెద్ద విశేషం ఏం కాదు దానికి. ఇక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మతతత్వం అంటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఈ భారతదేశంలో మరి ఆ రోజు 2004 అధికారం చేపట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణ లేకపోతే ఎస్సీనా లేకపోతే బీసీనా అని కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి విద్యార్థి కూడా చదువుకోవాలని ఉద్దేశంతో మరి వాళ్ళ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యారంటే ఆయన బడుగు బలహీన వర్గాల మీద ఆయనకు ఉన్నటువంటి ఇది కానీ, అలానే ఆరోగ్యశ్రీ పెట్టడం విషయంలో కూడా ఆరోగ్యశ్రీలో ఏ మతం వాడు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకుంటున్నాడు అనేది ఉండదుగా గుండె ఆపరేషన్కి. అలాగా ఎవరికైనా సరే పరిస్థితులను బట్టి కలిగితే అందరికీ ఈ యొక్క ఫలాలు అందరికీ అందాలన్నాడు రాజశేఖర్. అలాంటి ఇదిలోనే మళ్ళీ మేము 2019 అధికారం చేపట్టడం జరిగింది. ఆయన మరణానంతరం ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. మరి మేము వచ్చిన తర్వాతే మళ్ళీ ఏదైతే తెలుగుదేశం పార్టీ విజయవాడలో కూల్చేసినటువంటి దేవాలయాన్ని అన్నిటికీ కూడా సుమారుగా కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ మేము ఆ ఫ్లైఓవర్ దగ్గర మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు సాంప్రదాయ పద్ధతుల్లో మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. దయచేసి బీజేపీ వారు ఆలోచించి మాట్లాడాలని మేము చెప్తా ఉన్నాం.